हाय फ्रेंड्स, वेलकम टू विदूस वर्ल्ड। ई रोज नेनु ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను। జీవితంలో మనకు సంబంధించిన కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు, వాటిని ఇతరులతో పంచుకుంటే అనర్థాలు తప్పవు। మనం ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం తొలగించలేం, కానీ చెప్పులు వేసుకొని నడవడం మనం చేయాల్సిన తెలివైన పని। భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లే మనకు కూడా శరీరాన్ని ఇచ్చాడు। అయితే ఆలోచించే తత్వాన్ని, తెలివితేటల్ని, మంచి చెడుల్ని గుర్తించే విచక్షణను మాత్రం మనిషికి మాత్రమే ఇచ్చాడు। నిన్న జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటే తప్ప గుర్తుకు రాదు, ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు, రేపు జరగబోయేది ఏం చేసినా తెలియదు। ఈ మూడు కారణాల వల్ల మనిషి సుఖంగా ఉండగలుగుతున్నాడు। మరుక్షణంలో మనిషి చస్తాడని తెలిస్తే ఆ ముందు క్షణమే విపరీతమైన ఆలోచనలతో మనిషి చావడం ఖాయం। మనిషి తన ఆయుష్షును తెలుసుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఒకవేళ ఋషులు జ్ఞానుల ద్వారా ఆ రహస్యం మీకు తెలిస్తే దాన్ని రహస్యంగానే ఉంచాలి, లేకుంటే అది బహిరంగ రహస్యమై నిన్నే బాధిస్తుంది। ధనం లేదా సంపద నీ వద్ద ఎంత ఉన్నా దాన్ని రహస్యంగా ఉంచాలి। ఆ రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది। ఎంత ధనం ఉన్నా మనిషి తన జీవన విధానంలో మార్పు లేకుండా క్రమశిక్షణ, నీతి నిజాయితీతో మెలగాలి। అంతేకాని మన దగ్గర ధనం ఉన్న విషయం ఇతరులకు చెప్పి నేను చాలా గొప్ప అని అనిపించుకోవడం ప్రమాదకరం। ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు ఉంటారు। వీరిలో పెద్ద వారసుడు ధర్మం। తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి, అంటే ధర్మానికి డబ్బును ఎక్కువగా వినియోగించాలి। అలా చేయని పక్షంలో అగ్ని ప్రమాదాల వల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో, లేదా సొంత వాళ్లే మోసం చేయడమో జరుగుతుంది। సాధారణంగా ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి, దాన్నే ఇంటి గుట్టు అంటాం। కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం ఉండేలా చూసుకోవాలి, అప్పుడప్పుడు కలహాలు సంభవిస్తాయి, అది సహజం, కానీ వాటిని బయటికి చెప్పడం తెలివి తక్కువ పని। తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి। వ్యక్తిగత అహంకారం, ఒంటరిగా లేదా స్వేచ్ఛగా జీవించాలనే స్వార్థబుద్ధి వీటికి కొంత కారణమవుతాయి। ఏది ఏమైనా ఇంటి గుట్టును ఈశ్వరునికే తప్ప ఇంకొకరికి తెలియనివ్వకూడదు। ఇంట్లో గొడవ ఉంటే ఇల్లెక్కి అరవద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పొడుచుకోవద్దు। మంత్రం, మనసులో మననం చేసేది మంత్రం। మన సాంప్రదాయం ప్రకారం మంత్రాన్ని రహస్యంగా చెవిలో ఉపదేశిస్తారు। మంత్రం యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత తెలిసిన వారికి ఉపదేశించడం వల్ల దాని ప్రయోజనం నెరవేరుతుందని నమ్మకం। అలా మనకు ఉపదేశించబడిన మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి, ఎవ్వరితోనూ చెప్పకూడదు। సంగమం లేదా శృంగారం, ఆడా మగా మధ్య జరిగిన కలయిక గురించి ఎక్కడా ఎవరికీ చెప్పకూడదు। ఈ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు సమస్యగా మారవచ్చు, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి। దానం అన్నింటిలో చాలా గొప్పది, అది రహస్యంగా చేస్తే మంచిది। అలా కాకుండా చేసిన దానం పదే పదే ఇతరులకు చెప్పడం ఏమాత్రం ఫలితం ఇవ్వకపోగా అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది। గొప్పలు చెప్పుకుంటే భగవంతునికి కూడా ఆగ్రహం కలుగుతుందట, అందుకే కుడిచేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు। అవమానం, తక్కువగా మాట్లాడేవారికి, ఎక్కువగా మాట్లాడేవారికి, మౌనంగా ఉండేవారికి, గొప్పవారికి, పేదవారికి, ఎవ్వరికైనా సరే నిందలు, అవమానాలు తప్పవు। నేటి సమాజంలో ఇది సర్వసాధారణమైన విషయం। అయితే యుద్ధంలో ఏనుగు ఎలాగైతే తనపైకి వచ్చే బాణాలను భరిస్తుందో మనం కూడా వాటిని భరించక తప్పదు, వీలైనంత త్వరగా వాటిని మరిచిపోవాలి। అస్తమానం మనకు జరిగిన అవమానాన్ని తలుచుకోవడం ఆరోగ్యానికి హానికరం, అలాగని వాటిని ఇతరులతో పంచుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు। శరీరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, శరీరాన్ని బహిర్గతం చేయకూడదు, అంటే ఎక్స్పోజ్ చేయకూడదు। ఒక్క భార్యాభర్తలు తప్ప వేరే వ్యక్తికి శరీరాన్ని చూపించినా లేదా ఆ వ్యక్తితో శృంగారం జరిపినా విలువలకు వ్యతిరేకంగా జీవించడమే అవుతుంది। రవి కాంచని చోటు కవి కాంచున్ అంటారు, అంటే శరీర అవయవాలు సూర్యుడు కూడా చూడడు అని అర్థం। విదేశీ సంస్కృతి అంటే ఫారిన్ కల్చర్కి అలవాటు పడి చిత్ర విచిత్రమైన బట్టలు ధరించడం అంత మంచిది కాదు। ఇది ఫ్రెండ్స్, ఎవ్వరికీ చెప్పకూడని రహస్యాలు ఏంటో తెలుసుకున్నారు కదా, మరి మీరు కూడా వీటిని పాటించండి, సంతోషంగా జీవించండి। సర్వే జనా సుఖినో భవంతు।